ఆరో అధ్యాయము మొదటి వాక్యాన్ని తీసుకుందాం. యెహోవా ఇలాగూ ఆజ్ఞాపించుచున్నాడు. యెహోవా ఇలాగూ ఆజ్ఞాపించుచున్నాడు. ఆకాశమున సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించిన ఇల్లు ఏపాటి దేశాలు. యెహోవా ఇలాగూ ఆజ్ఞాపిస్తున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు కట్టనుద్దేశించిన ఇల్లు ఏపాటిది. అంత శక్తివంతమైన దేవుడు మన దేవుడు. ఎంత శక్తివంతమైన దేవుడు చెప్పండి. భూమి ఆకాశములు కూడా పట్టజాలనంత శక్తివంతమైన దేవుడు. తన్ను తానే మీ కొరకు తగ్గించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసుకొని మనకు, ఎందుకంటే సిలువ మరణము పొందటానికి రక్త మాంసములను ధరించుకొని నీ కొరకు ఆయన కలువరి కొండ మీద తన రక్తమంతా కూడా ధారపోసి నిన్ను రక్షించటానికి నీ మీద ప్రేమతో ఆయన శరీరధారిగా వచ్చి ఆయన రక్తమంతా కూడా సమస్త మానవ జాతి ఇంకా పుట్టబోయే వారి అందరి కొరకు కూడా ఆయన రక్తము సమస్తము కూడా ఒక్క బొట్టు కూడా లేకుండా నీ కొరకు కలువరి కొండ మీద, ఆ గొలగొతా కొండ మీద రక్తము కారగానే ఆ రక్తము తాకిన తక్షణమే ఆ కొండ ఏమైంది చెప్పండి, బండలు బద్దలైపోయినాయి. దేవునికి స్తోత్రము. కఠినమైన బండలు కూడా ముక్కల ముక్కలుగా పగిలిపోయి యేసు రక్తములో అంత శక్తి ఉన్నది అని ఆ కొండలు, అలాగనే అక్కడ ఉన్న ఆకాశము మేఘములన్నీ కూడా చీకట్లు కమ్మి సర్వశక్తివంతుడు మీ కొరకు చేసిన త్యాగాన్ని మీరు తెలుసుకొనండి అని ఆ సర్వభూమి ఆకాశములన్నీ కూడా నీకు ఏం చేసిన చెప్పండి, సాక్ష్యాన్ని ఇచ్చి ఉన్నాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు సర్వసృష్టి కలిగిన దేవుడు, సర్వసృష్టిని సృష్టించిన దేవుడు. ఆయన నీ కొరకు రక్త మాంసములు కలిగిన వాడిగా ఎబ్రిలకు రాసిన పత్రిక 2:14, ఎబ్రిలకు రాసిన పత్రిక 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలిగిన వారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలిగిన వానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత జీవిత కాలమంతా నా బిడ్డలు ఆ పాపపు ఊబిలో, నా బిడ్డలు నా సన్నిధికి దూరమై చేయరాని కార్యాలు, నా సన్నిధికి దూరమై అపవాది యొక్క శోధనకు గురి అయి అపవాది చేత నా బిడ్డలు దినదినము కూడా ఎలా ఉన్నారు చెప్పండి, చనిపోతూ బ్రతుకుతూ ఉన్నారు. దినదినము కూడా మరణ భయము పాపము వారి హృదయములో, ఎందుకంటే వారు నీతిమంతులుగా సమాజంలో కనబడలేకపోతున్నారు. వారి పాపమే వారిని ఏం చేస్తాం చెప్పండి, సమాజంలో నిలబడకుండా అలాగనే దేవుని సన్నిధికి రాకుండా వారు అపరాధులుగా ఎంచబడి ఏం చేస్తున్నారు చెప్పండి, చీకటిలో తిరుగులాడుతున్న నా బిడ్డలు ఆ మరణాంధకారమైన ఆ మరణ వేదనలను తొలగించడానికి జీవిత కాలమంతా ఆ మరణ వేదనతో ఆ నిత్య నాశనానికి వెళ్ళే బిడ్డల్ని కాపాడుట కొరకు ఆయన కూడా ఏం చేశాడు చెప్పండి, రక్త మాంసములు కలిగిన వాణిగా మన యొద్దకు వచ్చాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎందుకంటే ఆయన కూడా
ఈ రోజు రక్త మాంసములు కలిగిన దేవుడిగా నీ వద్దకొచ్చి నీ స్వభావాలు మార్చాలని, ఆయన రక్త మాంసములలో ఉన్న శక్తి ఆనాడు గొలగతా కొండల మీద ఆయన రక్తము ఆఖరి బొట్టు కార్చిన తక్షణమే కొండలు బండలు భూమి బద్దలైంది. దేవునికి సోద్రము హల్లెలూయా. కనుక బండ రాతి గుండెలు కూడా పగిలిపోవాలి అని. ఈనాడు దేవుని సన్నిధికి ఎంతకాలం వెళ్ళినా పాపమును విడిచిపెట్టని వారి ఇంకా ఆ పాపములోనే ఉన్నారు అండి. ఆ సాక్ష్యాన్ని మీరు తెలుసుకోండి. ఆయన రక్తములో ఎంత శక్తి ఉన్నదో, ఆయన ఈ లోకానికి ఏ రీతిగా వచ్చాడో, ఏ రీతిగా నిన్ను కాపాడుడు కొరకు ఎంత శక్తివంతుడుగా ఈ ప్రకృతి అంతా నీ కొరకు సాక్ష్యం ఇచ్చిందో, నీ బండ హృదయాన్ని ఇప్పుడైనా తెలుసుకొనమని. దేవునికి స్తోత్రము హల్లెలూయా. ఇప్పుడైనా నీవు తెలుసుకుంటే దేవుని సన్నిధిలో నీవు జీవము కలిగిన దేవుని మందిరములో ప్రజలు ఏ రీతిగా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో వారికి గ్రహింపు కలుగుతుంది. ఎందుకంటే మన దేవుడు శక్తివంతమైన దేవుడు, ఈ భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు, ఈ సర్వ సృష్టికి మహారాజైన దేవుడు, ఆయన ఈ లోకములో ఆస్తీనుడై ఆయన మహిమలో ఉంటే ఈ ఆకాశము ఈ భూమి కూడా పట్టజాలనే పట్టజాలదు. దేవునికి స్తోత్రము. అలా ఈ భూమి ఆకాశములు పట్టజాలనంత దేవుణ్ణి ఈరోజు ఆయన సన్నిధిలో నిన్ను పిలుస్తూ, ఆయన సన్నిధిలో నీకు సావాసాన్ని కోరుతూ, ఆయన సన్నిధిలో నిన్ను స్నేహితుడు అని పిలుస్తూ, ఆయన నీకు ఎంత సమీపములో ఉన్నాడో ఆ గ్రహింపు తెలియని బండ రాతి హృదయాలను ఇప్పుడైనా ఆ గొలగతా కొండను జ్ఞాపకము చేసుకునండి. దేవునికి స్తోత్రము హల్లెలూయా. ఆ బండలు బద్దలై అక్కడ ప్రకృతి అంతా కూడా మరి ఎంతో చీకటమయమైనప్పుడు ప్రజలందరూ భయపడ్డారు. భయపడకండి, ప్రజలందరికీ కూడా మహాసంతోషకరమైన వర్తమానమని ఆనాడే ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన దూతలు తెలియచేశారు. కానీ ఈరోజుకి కూడా ఇంకా సిలువను గురించిన వార్త అనేకులలో ఎలా ఉందో చెప్పండి, వెర్రితనముగానే ఉన్నది. ఆ సిలువను గురించిన వార్త ఇంకా నీకు గ్రహింపు లేకుండా నీవు ఇంకా ఎర్రివాడివుగా పిచ్చివాడువుగా ఇంకా నీవు ఎకిలి చేష్టలతో నీవు జీవిస్తున్నావండి. ఇప్పుడైనా నీ ప్రవర్తన మార్చుకో అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుకని ఆ రక్తము ఎంత శక్తివంతమైనది, ఆ రక్తము కారుస్తూ కూడా ఆయన మరి ఆయన ఏమన్నాడు చెప్పండి, లోకా సువార్తలో ఆఖరి బొట్టు వరకు కారుస్తూ ఆయన అంటున్నాడు తండ్రి 23:33 నుంచి చూడండి. లోకా సువార్త వారు కపాలము అనబడిన స్థలమునకు వారు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా వారు సిలువ వేసిరి. యేసు తండ్రి, యేసు ప్రభు అంటున్నాడు తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని నీ కొరకు నా కొరకు ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. ఆ కొండపైన మరి నేరస్తులను సిలువ వేసి వారు నేరాలు చేసిన వారికి మరణశిక్ష తప్పదు. ఈయన కూడా నేరస్తులలో ఒకనిగా లేఖనములను నెరవేరుస్తాని ఆయన లేఖనాల ప్రకారముగా సమస్త మానవ జాతిని కాపాడుట కొరకు ఈ లోకంలో సమస్త మానవుల కొరకు తన్ను తానే తగ్గించుకుని ఆ యొక్క శిక్షకు
ఆయన పాత్రుడుగా ఎంచబడి ఆ కొండ మీద ఆ నేరస్తుల మధ్యలో ఇంకా ఆయనను దూషిస్తూ హింసిస్తూ, ఇదిగో నీవు దేవుని కుమారుడు అయితే దిగిరా, మేము ఇంకా నమ్ముతాం అని అనేక రకాలైన హింసలు పెట్టే మాటలతో మాట్లాడుతూ ఉండగా ఆయన వారిని చూసి, తండ్రి వీరు ఏమి మాట్లాడుతున్నారో ఏమి చేస్తున్నారో వారికి తెలియదు కనుక వారిని క్షమించండి. దేవునికి స్తోత్రము. అలాగునే నిన్ను కూడా నీ ఎకిలి చేష్టలు నీ ప్రవర్తన భరిస్తూ ఇంకా నీవు సిలువకు శత్రువుడుగా శత్రువులుగా ప్రవర్తిస్తున్న నిన్ను ఇంకా ఆయన క్షమిస్తున్నాడంటే ఆయన ప్రేమ నీ ఎడల ఎంత గొప్పదో జ్ఞాపకము చేసుకోనండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కనుక ఆయన ప్రేమ తండ్రి కుడిపార్శ్వమున ఉండి ఆయన చేతులు సాపుతున్నాడు, నా కుమారుడా నా కుమార్తె ఇంకా నీ యొక్క ఆలోచన మార్చుకునవా, ఆ పాపపు క్రియలు మానవా, నిదిగో నీ తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనలో నీవు ఆలోచన కలిగి నీ తల్లి బోధ నీ తండ్రి బోధలను త్రోసివేయకున్నాయనా అని యవనస్తులతో అటు వృద్ధులతో అటు ప్రవక్తలు ఆయన బోధిస్తున్న బోధలను మనము విని ఆ మార్గాలలో నుంచి బయటికి రమ్మని ఆయన నీకు ఇచ్చిన ఈ ఆయుష్కాలము, ఇంకా నేను జ్ఞానిని కదా బలవంతుడని నాకు సమస్తము తెలుసు, ఈ లోకంలో నేను జ్ఞానిని అనుకుని నీవు ప్రవర్తిస్తుంటే ఇప్పుడైనా నీ జ్ఞానము ఎందుకు పనికిరాదని ఎరిగి నీ త్రోవలు విడిస్తే దేవుడు నీ మార్గాలలో ఆయన దీవెన కలగజేస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అనేకులు ఈరోజు తమ సునీతి మార్గాల్లో నడుస్తున్నారు, వారి దేహాలు వారి యొక్క ఆయుష్కాలాన్ని తగ్గించుకుంటున్నారు. కనుకని నా కుమారుడా ఏమన్నారు చెప్పండి, సామెతల గ్రంథములో నీ సుబుద్ధిని నీవు ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఇప్పుడైనా నీవు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలన్నీ కూడా సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యము నీ ఎముకలకు సత్తువ కలుగును. నీ ఎముకలకు నీ శరీరానికి దేవుడు ఏమంటున్నారు చెప్పండి, ఆరోగ్యము కలుగుతున్నది. ఈరోజు నీకు ఆరోగ్యం లేదంటే దేవుడు ఏమంటున్నారు చెప్పండి, నీ త్రోవలు నీ మాటలు సరి అయినవి కాదు, కనుకనే నీకు మేలు కలగటలేదు. ఆయన ఈ లోకంలో రక్తధారలు కార్చింది నీకు మేలు చేయాలని, ఎక్కడ నశించిపోతున్నారో వారందరినీ కాపాడాలని, వారందరికీ కూడా ఆయన జీవమును అనుగ్రహించే అమూల్యమైన రక్తము బండరాతి కొండలే బద్దలైనవి అంటే బాంబులు పేల్చినట్టుగా నీ హృదయము ఎంత కఠినమైనదో, నీ హృదయము ఇంకా మారకుండా నీవు దేవుని సన్నిధిలో జీవము కలిగిన వాక్యాన్ని వింటూ ఇంకా నీవు పాపములోనే ఉన్నావు అంటే నీకు ప్రోత్సాహం చేసేవారు గలతీలకు రాసిన పత్రిక 6:1 దేవుడు అక్కడే ఉంటున్నారు చూడండి, గలతీలకు రాసిన సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తాను కూడా శోధింపబడునేమోనని తన విషయము చూసుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని
మంచి దారికి నీవు తీసుకుని రావాలి. ఎట్లాంటి వాడిని చెప్పండి? ఆత్మ సంబంధులైన మీరు ఏ ఒక్కడైనా పాపములో తప్పిదములో తప్పు ఆలోచనలతో మాట్లాడుతూ ప్రవర్తిస్తుంటే, ఆత్మ సంబంధులైన మీరు అట్టి వారిని ఏం చేయాలి చెప్పండి? తప్పు మార్గములో నుండి మీరు మంచి దారికి తీసుకురండి. మంచి దారిలో ఉన్న వారిని చెడగొట్టమాకండి. అట్టి వారిని ఆత్మ సంబంధులైన మీరు, దేవుడు అంటున్నాడు, అట్టి వారిని తప్పు మార్గములో నడిచే వారిని మంచి మార్గములోనికి నడిపించండి. దేవునికి స్తోత్రము. కనుక దేవుడు, మన దేవుడు తప్పు మార్గాల్లో ఉన్న వారందరినీ వెతికి వెతికి రక్షించుటకి ఆయన ఈ సిలువ వేదనలను అనుభవించాడు. ఈ వేదనలన్నీ కూడా ఏదో ఉపవాసాన్ని, ప్రార్థనకు వస్తున్నాం ప్రతిరోజు ప్రార్థనలో అయ్యగారు వాక్యం చెప్తున్నాడు వెళ్ళిపోతున్నాం అని కాదు, కానీ మీ హృదయ బండరాతి హృదయములో దేవుని వాక్యానికి స్థానమిస్తే ఆ బండరాతి హృదయము ఏ రీతిగా ఆ బండలు బద్దలైనయో ఆ రక్తములో అంతఃశక్తి నిన్ను తాకగాని నీలో ఉన్న మనోనేత్రాలు మూయబడిని. ఏమైనా చెప్పండి, సవులు ఏం చేశాడు చెప్పండి? అక్కడ అపొస్తల కార్యములో 9వ అధ్యాయములో 5వ వాక్యములో సవులు కఠినుడుగా దేవుని సన్నిధికి విరోధముగా, ప్రభువా నీవెవడవని అతను అడుగగా, ఆయన నేను, నీవు నన్ను ఎందుకయ్యా హింసిస్తున్నావు, నీవు నన్ను ఏమి చేశాను, ప్రభువా నీవు ఎవరివయ్యా మహిమతో నన్ను తాకి ఉన్నావు, నేను ఏమి చేశాను అన్నప్పుడు నీవు నన్ను హింసిస్తున్నావయ్యా. నా రక్తము, శక్తివంతమైన రక్తాన్ని, నా సంఘాన్ని, నా బిడ్డలను, నా కుమార్తెలను, నా కుమారులను నీవు ఆటంకపరుస్తున్నావయ్యా. నా సేవను నీవు పాడు చేస్తున్నావు అని చెప్పగానే తక్షణమే పౌలు కాళ్ళ మీద పడిపోయాడు. అయ్యా, నేను నీ కొరకు ఏమి చేయాలయ్యా? నీ పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి నీవు సంఘాన్ని కడితే ఆ సంఘాన్ని నేను దూషిస్తూ ఆ సంఘమును నడిపించే నాయకులను కూడా దూషిస్తూ చంపటానికి బయలుదేరానయ్యా. నేను పాపిని అని చెప్పి పౌలు ఏం చేశాడు చెప్పండి? అయ్యా, నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నేను ఏమి చేయాలి అని చెప్పి ఆ రక్తము నిమిత్తం కన్నీరు కార్చాడు. ప్రభు అన్నాడు అక్కడ 15వ వచనం చూడండి, అక్కడ ఏమన్నారు చెప్పండి? అందుకు ప్రభు, నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామమును భరించటానికి ఇతడు నేను ఏర్పాటు చేసుకునిన సాధనమయ్యున్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవించటానికి ఇతనికి నేను చూపుదునని అతనితో చెప్పాను. దేవుని కొందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, ఇక్కడ ఉన్న మీ అందరికి నా వందనాలు. నా పేరు నవీను, మాది పాత్పాడు. నా భార్య మాకు పెళ్ళైన తర్వాత మామూలుగా జనరల్ సెకండ్ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్తే తనకి నీటి బుడగలని ఏం చెప్పారు, నీటి బుడగలని ఏం చెప్తే స్కానింగ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే చోటకి రాశారు. అక్కడికి వెళ్తే గర్భసంచిలో చిన్న గడ్డ ఉందని చెప్పారు. తర్వాత ఇక్కడ అమ్మగారికి అయ్యగారికి చెప్పాం, ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మగారికి అయ్యగారికి చెప్తే ఎలా అని అయ్యగారు ప్రార్థన చేశారు. చేసిన తర్వాత తిను అనుకుందంట నేను ఉపవాసమని ప్రార్థన చేస్తాను వచ్చే పౌర్ణమి నాటి నుంచి 7 వారాలని. అలా అనుకున్నాక 3వ వారంలోనే తిను కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత 3వ వారంలో మళ్ళీ స్కానింగ్ అని వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఆ బేబీ కింద చిన్న గెడ్డ అనేది ఉంది, ఆ గెడ్డ కూడా పెరిగితే చెప్పలేమని చెప్పారు. దాని తర్వాత అమ్మగారు అయ్యగారు ప్రార్థన చెప్తే అయ్యగారు ప్రార్థన చేశారు.
6 నెలల్లో మళ్ళీ స్కానింగ్కి వెళ్ళాము. స్కానింగ్కి వెళ్తే బేబీ బాగానే ఉంది, కింద గడ్డ కూడా లైట్ పెరుగుతుందమ్మా, మరి డెలివరీ టైంలో ఇబ్బంది అయిద్దామని చెప్పారు. తర్వాత డెలివరీ టైంకి వచ్చేటప్పటికి ఆపరేషన్ పడాల్సి వచ్చిందని చెప్పారు. నొప్పులు వస్తున్నాయి ఆగిపోతున్నాయి, నొప్పులు వస్తున్నాయి ఆగిపోతున్నాయి. దాని తర్వాత డాక్టర్ గారు మరి ఎవరండి ఎలా అంటే అవన్నీ వచ్చి ఆపరేషన్ పడిద్దమ్మా కంపల్సరీ అని చెప్పింది. మేమేమో నార్మల్ డెలివరీ అని చెప్పి అలాగే ఉంచాం. ఒక రోజల్లా ఆమె పేపర్ తీసుకొచ్చి చేతిలో పెట్టి బేబీ ఉమ్మనీరు తాగేసినా నాకు సంబంధం లేదు, మట్టి తిన్నా సంబంధం లేదని చెప్పేశారు. తర్వాత వీళ్ళ అమ్మగారు అయితే నీ డబ్బులు అని చెప్పి తీసుకొచ్చి ఆపరేషన్ చేయించారు. మగ పిల్లడు పుట్టాడు. దేవుడి గొప్ప సాక్ష్యం దీవించిన గాక. నాన్నగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అన్నయ్య గారికి వందనాలు, ఇక్కడ ఉన్న మీ అందరికీ నా వందనాలు. నాకు పోయిన మనం రొట్టు వీరుపు ఆరాధన అప్పటికి నాకు 4-5 రోజుల నుంచి జ్వరం వస్తుందన్నమాట. జ్వరం వస్తుంటే మామూలుగా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను, రొట్టు వీరుపుకి వచ్చినప్పుడు పర్వాలేదు. అయితే జ్వరం వచ్చింది కదా అని రొట్టె తీసుకోకుండా బయట కూర్చున్నాను. బయట కూర్చుంటే నా ఆత్మలో గద్దేస్తుంది అన్నమాట, నువ్వు రేపు నెలకు నువ్వు ఉండవు, ఈ నెల పోగొట్టుకో మాకు అని గద్దేస్తుంది. అదేంటి ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి అంటే బలహీనంగా ఉంది ఇంకా అలా మా అంతరాత్మలో అలాగ అనిపిస్తుంది. అనిపిస్తుంటే సరే తీసుకుందాం అని చెప్పి ప్రార్థన చేసుకొని వచ్చి శరీరం తీసుకున్నాను. ఇంకా తర్వాత జ్వరం తగ్గలేదు అన్నమాట. ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళినాక జ్వరం మళ్ళీ వచ్చింది. ఇంకా అలాగలాగూ బాగా బలహీనం అయిపోయి ప్లేట్లెట్స్ అంటే హృదయ భాస్కర్ గారి దగ్గర చూపించుకుంటున్నాను. చూపించుకుంటున్నప్పుడు ఆయన బాగా బ్లడ్ టెస్టులు రాశారు. ఇక అప్పటికి 8 రోజులు అవుతుంది. ఇక తర్వాత ఆయన చూసి ఇంకా నా వల్ల కాదు, మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోండి అన్నారు. అప్పటికి చాలా వరకు డౌన్ అయిపోయినాయి. ఇంకా చాలా ఇబ్బందిగా అంటే ఇక మరణం ఎలా ఉంటుందో అనేది అంతవరకు వెళ్ళాను. ఎందుకంటే జ్వరం వచ్చింది అని హాస్పిటల్కి అంతకుముందే మా ఫ్రెండ్ వాళ్ళు అన్నయ్య హాస్పిటల్కి జ్వరం వస్తుందని ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళాడు. ఇంకా తిరిగి రాలేదన్నమాట, అక్కడే చనిపోయారు. ఇంకా మామూలుగా హాస్పిటల్ తర్వాత ప్లేట్లెట్స్ పడిపోయినాయి, శాంతం పడిపోయినాయి. జ్వరంతో ఎంత అంటే అసలు చనిపోతానని చాలా భయం వేసింది. ఇంకప్పుడు అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయమని అడిగాను అన్నమాట. అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినాక మళ్ళీ ప్లేట్లెట్స్ పెరగడం మొదలుపెట్టినాయి. దేవుడు సజీవుడిగా నన్ను ఇక్కడ ఉంచాడు. మళ్ళీ నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, అద్భుతాలు ఎన్నో చేశాడు. పిల్లల గురించి సన్నిధికి వచ్చాం మేము. సన్నిధికి వచ్చినాక దేవుడు నాకు 3 పిల్లల్ని ఇచ్చాడు. పిల్లలు కూడా ఇప్పుడు 3 పిల్లలు, 2 బాబులు, 1 అమ్మాయి. దేవుడు మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు అన్నమాట. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఇక్కడున్న వారందరికీ నా వందనాలండి. నాకు జకరియాకి ఇద్దరికి డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి. డెంగ్యూ ఫీవర్ వచ్చిన కొత్తలో అండి మా ఇద్దరికి జ్వరం వచ్చింది. ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారండి. జాయిన్ చేశాక బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టారు. డెంగ్యూ ఫీవర్ వచ్చిన కొత్తలో అండి. బ్రెయిన్ మలేరియా, డెంగ్యూ ఫీవరు రెండు కలిపి వచ్చినాయండి. రక్త కణాలు చాలా ఫాస్ట్ మీద తగ్గిపోతున్నాయి, గంటలో అనేటప్పటికి చాలా త్వరగా తగ్గిపోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ నుంచి వేరే హాస్పిటల్కి మార్చండి అన్నారు. డాక్టర్మ్మ కూడా పెద్ద డాక్టర్మ్మ దగ్గరే చేయించుకున్నాము. ఇంక డబ్బులు వేస్ట్ అమ్మా, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి, బతికితే మీ వారు లేకపోతే లేదు అని చెప్పారు. సరే అని మమ్మీ వాళ్ళందరూ, మమ్మీ మా ఆడపడిచే ఉండేవారు, ఇంక సరే గవర్నమెంట్ హాస్పిటల్కి నైట్ మీద తీసుకొని వెళ్ళారండి. అప్పటికే చాలా డబ్బులు ఖర్చు అయినాయి. సరే నేను వెళ్ళే దారిలో జకరియా నేను అయితే ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారేమో అనుకున్నాము, కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నామన్నారు. ప్రభా మేము సజీవులుగా బతికుంటే నీ సాక్షులుగా ఉంటాము అనుకున్నాము. అయ్యగారికి అమ్మగారికి అయితే ప్రార్థన చేయమని కూడా మేము ఫోన్ చేసి చెప్పలేదు, ఇలా బాగాలేదని కూడా చెప్పుకోలేదు. కానీ మామూలు ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నప్పుడే వాళ్ళిద్దరూ వచ్చి నించుని మాకు ప్రార్థన చేసినట్టు దేవుడు దర్శనమిచ్చాడు. అదేవిధంగా మా తోటకోల ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అయ్యగారికి అమ్మగారికి తెలిసి అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తెల్లవారి 1 టాబ్లెట్ ఇస్తే ఇద్దరికి జ్వరం తగ్గిపోయిందండి.
దేవుడి గొప్ప మహిమ. అయ్యగారు అమ్మగారు ప్రార్థన అంత గొప్పగా ఉంటుంది. అదేవిధంగా అంత ఫాస్ట్మే జ్వరం తగ్గకూడదు అని చెప్పి తెల్లవార్లు పడుకోకుండా ఉంచారు. అప్పుడు అయ్యగారు అమ్మగారు దర్శనం కూడా వచ్చిందండి. శవాల బండి వస్తుందండి. శవాల బండి వచ్చినప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళిపోవడానికి వస్తే, లేదు లేదు వీళ్ళు తెల్లని వస్త్రాలు వేసుకోరున్నారు, వీళ్ళు కాదు ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకొని వెళ్దామని చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్ళారండి. మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచారు. అమ్మగారు అయ్యగారు ప్రార్థన వల్ల, ఆయన శక్తి వల్ల, ప్రభు సన్నిధి బలం వల్ల మేము ఇప్పటికీ సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉన్నామండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను కాక.